Welcome to Jill's. Chala chala ni cool cool. Roju vaari ruchulato bore kortunda? Sari kotta ruchulaku welcome cheppalanukuntunnara? Aithe chudandi Jill. స్పెషల్ అండ్ డిఫరెంట్ ఐటమ్ తీసుకొచ్చేసారు కదా, ఏంటో తెలుసా? సేమియా క్యారెట్ కీర్ విత్ ఐస్ క్రీమ్. సో లేట్ చేయకుండా ఆ సేమియా క్యారెట్ కీర్ విత్ ఐస్ క్రీమ్ స్టార్ట్ చేసేద్దాం. చలో విత్ ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దావా. క్యారెట్, జీడిపప్పు, కిస్మిస్, సేమియా, షుగర్, నెయ్యి, కండెన్స్డ్ మిల్క్, మిల్క్, ఐస్ క్రీమ్. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. మనం ప్యాన్ లో ఘీ వేసుకుందాం. అందులో సేమియా వేసుకోవాలి. ఇప్పుడు సేమియాని బాగా వేయించుకోవాలండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. మామూలుగా కీర్ అంటే రొటీ కీర్లే చేసుకుంటారు మనం, రైస్ తో చేసుకుంటాం లేకపోతే సగ్గు బియ్యంతో చేసుకుంటాం, కానీ ఇది మనం క్యారెట్ తో చేసుకుంటున్నాం. ఏంటి డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తుంది, ఏమన్నా ఇంకా వేరేమైనా వాడాలేమో బయట నుంచి తెచ్చుకొని అనుకుంటున్నారా? కాదండి, మన ఇంట్లో వాడే ఐటమ్స్ తోనే, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా అండ్ ఇంకా సో టేస్టీ గా చూపిస్తున్నా. సో ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి అండ్ ఇందులో ఇప్పుడు మనం కాజు వేసుకుందాం. కిస్మిస్ కూడా వేసుకుందాం. ఇవేసినాయి అండి డ్రై ఫ్రూట్స్. కనిపిస్తే చాలు, నేనైతే తినేస్తూనే ఉంటాను, కాకపోతే ఇందులో వేయాలి కాబట్టి నేను ఇంకా తినట్లేదు ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఇందులో క్యారెట్ వేసేసుకుందాం. నేను క్యారెట్ ని బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్స్ కూడా వేసేసుకుందాం, బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో కొన్ని వాటర్ పోసుకుందాం. సో మన క్యారెట్స్ బాగా ఉడకాలన్నమాట. ఇందులో కాజు, సేమియా, క్యారెట్, ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుందో అసలు. ఇంకొంచెం ఉడకాలండి క్యారెట్. అండ్ ఇందులో పాలు పోసుకుందాం. సో పాలు పోసుకుందాం, ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడకనిద్దాం. సో 2 మినిట్స్ ఉడికేదాకా నేను ఇంకోటి చెప్పాలండి. మామూలుగా కీర్లో ఇంట్లో రోజు రొటీన్ ఐటమ్స్ ఏం చేసుకుంటామండి, కాబట్టి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేయాలి. సో అందుకే నేను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తుంటాను అన్నమాట. నేను ట్రై చేశాను కాబట్టి మన ఈ సరికొత్త జిల్లో మీకు చూపించాలి కదా, అందుకే ఇలాంటి ఐటమ్స్ అన్ని పట్టుకొని చేస్తున్నా. ఇంకా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ 2 డ్రై ఫ్రూట్స్ మిగిలిపోయాయి, మీరు చూడలేదు నేను తినలేదు. వావ్, ఆ కలర్ ఎంత బాగుందో అండి. అందులో కాజు, కిస్మిస్ అండ్ ఇంకా క్యారెట్స్, సేమియా. సో కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుందాం. సో ఈ కండెన్స్డ్ మిల్క్ నండి మిల్క్ ని బాగా మరిగించి అందులో షుగర్ వేసి చేస్తారండి. సో కాబట్టి నేను ఇందులో షుగర్ వేసుకోవట్లేదు,
సో మీకు ఎక్కువగా స్వీట్ కావాలి అంటే మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కండెన్స్డ్ మిల్క్ ని ఎక్కువగా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది నేను నా బర్త్డే అప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చారండి నన్ను సర్ప్రైజ్ చేయడానికి ఇంట్లో. అప్పుడు ఇంట్లో ఏం లేకుండే సీరియస్లీ. అప్పుడు నేను ఏం చేశాను, కీర్ చేసేస్తే అది రొటీన్ అయిపోతుంది కాబట్టి బాగా తినేశాను. బాగా తినేసి అప్పుడు ఇది చేసిచ్చాను వాళ్ళు. ఇంకా నా బర్త్డేని ఇప్పటికీ కూడా హేన్ హరోజ్ కీర్ చేసావు కదా అని గుర్తుపెట్టుకుంటారండి. అంత బాగా నచ్చింది వాళ్ళకి, చూసారా. సో మీరు కూడా మీ ఇంటికి కూడా ఎవరైనా మీకు సర్ప్రైజ్ చేయడానికి వస్తే వాళ్ళకి ఈ సర్ప్రైజ్ ఇవ్వండి. సో ఇది చల్లారాలంటే టైం పడుతుంది, వెయిట్ చేయక తప్పదు. కానీ మీకు ఒకటి తెలుసా, దీన్ని ఒక డిఫరెంట్ గా సర్వ్ చేస్తాను. అది ఎలా సర్వ్ చేస్తానో మీరే చూడండి. సో ఇది చల్లారేలోపు మనం ఇంకొకటి ప్రిపేర్ చేసుకోవాలండి. ఇందాక చెప్పాను కదా స్పెషల్ గా సర్వ్ చేసుకోవాలి అని. సో దానికోసం అండి, ఎలా స్పెషల్ గా సర్వ్ చేసుకోవాలి అంటే దానికోసం మనం ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకుంటుంది స్ట్యూడ్ గ్రేప్. ఇప్పుడు దానికోసం మనం పాన్ లో కొంచెం వాటర్ పోసుకుందాం. కొద్దిగా షుగర్, సో ఇందాకే చెప్పాను కదండి నా బర్త్డేకి నా ఫ్రెండ్స్ వచ్చి సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు నేను చేసి పెట్టానని. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నన్ను ఇదే చేసి పెట్టమని అడుగుతున్నారండి, కాబట్టి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడమే మానేశాను. సో ఎవరింటికి వెళ్ళినా నాకు కీర్ చేసి పెట్టు, నాకు కీర్ చేసి పెట్టు అని అడుగుతున్నారు. కానీ నా స్పెషల్ ఐటమ్ కాబట్టి నేను మా ఇంటికి వచ్చినప్పుడే చేసి పెట్టాను. కాబట్టి మీరు కూడా మీ ఇంటికి ఎవరైనా వస్తే ఈ కీర్ని చేసి పెట్టండి, అప్పుడు వాళ్ళు కూడా ఫుల్ ఖుష్ అయిపోతారు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని కీర్ చేయమనే అడుగుతారు. అప్పుడు మీరు చెప్పాలి, ఇది నా స్పెషల్ ఐటమ్ కాబట్టి మా ఇంటికి వచ్చినప్పుడు నేను చేస్తాను అని. సో ఇప్పుడు ఇది మెల్ట్ అవ్వాలి అండ్ దీంట్లో గ్రేప్స్ వేసుకోవాలి. సో షుగర్ మెల్ట్ అయిపోయినా ఇందులో గ్రేప్స్ వేసేసుకుందాం. అండ్ దీన్ని ఎక్కువ బాయిల్ చేసుకోదండి, ఎక్కువ బాయిల్ చేసుకుంటే మనకి స్టూ రాదనమాట, కాబట్టి ఒక్క బాయిల్ అయితే చాలు. సో సిమ్లో పెట్టుకొని మనం ఎక్కువ బాయిల్ కాకుండా ఇలా ప్యాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే నో ప్రాబ్లం. ఓకే ఇది కూడా అయిపోయిందండి. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అప్పుడు ఇది కూడా చల్లారాలి. సో చల్లారేలోపు మనం గ్లాస్ తీసుకుందాం. కీర్, వావ్, సేమియా క్యారెట్ కీర్ విత్ ఐస్ క్రీమ్, చాలా డిఫరెంట్ గా ఉంది కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చల్లారిపోయే చెప్పాను కదా డిఫరెంట్ గా సర్వ్ చేస్తాను. సో గ్లాస్ లో మనం ఫస్ట్ యాపిల్ పీసెస్ పెట్టుకుందాం కింద. సో యాపిల్ స్లైసెస్ ని నేను చాలా సన్నగా కట్ చేసుకున్నాను. యాపిల్ ని చాలా సన్న స్లైసెస్ గా. సో నేను ఫ్రూట్స్ ఎందుకు పెడుతున్నాను తెలుసా అండి, మన స్వీట్ లో చాలా ఎక్కువగా క్యాలరీస్ ఉంటాయి కదా. సో దాన్ని బ్యాలెన్స్ చేయడం ఎలా కదా, అందుకని నేను ఈ ఫ్రూట్స్ వేసాను. సో ఈ ఫ్రూట్స్ ను వాటిని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట, క్యాలరీస్ ని తగ్గించేస్తుంది. కాబట్టి చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఈ ఫ్రూట్ అనే కాదు, మీరు ఏదైనా వాడుకోవచ్చు, యాపిల్, గ్రేప్స్, పైనాపిల్, ఇంకా ఆరెంజ్. సో నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ నేను వేసిచ్చాను. మీకు నచ్చిన ఫ్రూట్ వేసి మీరు సర్వ్ చేయండి. సో యాపిల్ వేసేసా అండ్ ఇప్పుడు స్టూడ్ గ్రేప్స్ కూడా వేసేసుకుందాం. వావ్, ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. సో బాగా చల్లారిపోయింది కాబట్టి మనం ఈ కీర్ ని కూడా గ్లాస్ లో వేసేసుకుందాం. సో కీర్ కూడా వేసేసుకున్నా. ఇప్పుడు సేమియా క్యారెట్ కీర్ విత్ ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్ కావాలి కదా. సో సీరియస్లీ అండి, దీంట్లో ఐస్ క్రీమ్ వేస్తే ఆ ఐస్ క్రీమ్ తో ఈ కీర్ ని తింటే ఆహా, ఆ టేస్ట్ నాకు ఇప్పుడే తెలిసిపోతుంది. సో లేట్ చేయకుండా ఆ ఐస్ క్రీమ్ కూడా తెచ్చి వేసేసుకొని తినేస్తా ఒక్క నిమిషం. అండ్
ఇంకోటి ఈ కీర్ ని హాట్ కా కంటే చిల్డ్ గా తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ మీకు ఇష్టమైతే హాట్ కా కూడా తినొచ్చు, కానీ కూల్ గా తింటే చాలా చాలా యమ్మీ యమ్మీగా ఉంటుంది అన్నమాట. సో లేట్ చేయకుండా ఐస్ క్రీమ్ వేసేసి సర్వ్ చేసేస్తుందా, ఎందుకంటే నేను ఆగలేకపోతున్నా. సో వేసేసి ఐస్ క్రీమ్ కూడా. సేమియా క్యారెట్ కీర్ విత్ ఐస్ క్రీమ్ ని టేస్ట్ చేసేస్తున్నా. వావ్, గ్రేప్స్ అండ్ కింద యాపిల్స్ కూడా వేసాను కదా, చాలా అంటే చాలా బాగుందండి. సేమియా క్యారెట్ కీర్ విత్ ఐస్ క్రీమ్ చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: పాలు, క్యారెట్, సేమియా, కిస్మిస్, పంచదార, కాజు, నెయ్యి, కండెన్స్డ్ మిల్క్, బ్లాక్ గ్రేప్స్, యాపిల్ ముక్కలు. తయారీ విధానం: ముందుగా పెనంలో నెయ్యి వేసుకొని వేడయ్యాక సేమియా వేయించుకోవాలి. అందులో కాజు, కిస్మిస్, క్యారెట్ మరియు పాలు పోసుకొని 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. తరువాత కండెన్స్ మిల్క్ వేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరొక పెనంలో కొద్దిగా వాటర్, పంచదార వేసి మెల్ట్ అయ్యాక అందులో బ్లాక్ గ్రేప్స్ వేసి కొద్దిసేపు వేడి చేసుకొని తరువాత దించి చల్లార్చుకోవాలి. ఒక గ్లాస్ తీసుకొని అందులో యాపిల్ ముక్కలు వేసి దానిపై స్టూడ్ గ్రేప్స్ మరియు కీర్ ఐస్ క్రీమ్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే సేమియా క్యారెట్ కీర్ విత్ ఐస్ క్రీమ్ రెడీ. సో ఇదండి ఇవాళ జిల్ అనిపించే ఐటమ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో జిల్ అనిపించే ఐటమ్ తో మీ ముందు ఉంటది మీ హరిషా జిల్. చాలా చాలా కూల్ కూల్ బై బై. ఈ ఐటమ్ ప్రత్యేకంగా నా చిన్ననాటి స్నేహితురాల కోసం చేస్తున్నాను, బనానా బాంకర్స్. ప్లమ్ లెమనేడ్, డ్రింక్స్ ఎప్పుడైనా కూల్గా తాగితే ఆ థ్రిల్లే వేరే.